ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని పల్లంట్ల వెంకటరామారావు డిమాండ్ చేశారు. ఇచ్చాపురంలో ప్రారంభించిన పాదయాత్ర సోమవారం నాటికి శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా పెద్దపాడిలోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పల్లంట్ల వెంకటరామారావు మాట్లాడారు. తెలగ సామాజిక వర్గం ప్రతినిధులు ఒకప్పుడు జమీందారులుగా ఉండేవారని, కాలమాన పరిస్థితులు దృష్ట్యా పేదలుగా మిగిలారని తెలిపారు. తమ సామాజిక వర్గంలో 90% మందికి పైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఉద్యోగులు రాక ఆత్మస్థైర్యం కోల్పోయి యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలగ సామాజిక వర్గాన్ని ఓసీల్లో ఉంచడం పట్ల యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని, చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక నానావస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తెలగ సంఘం అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి త్రిపురాణ రాజేంద్ర దాస్, మండల అధ్యక్షులు యనమల జనార్దన్ రావు, సవాన ఉమామహేశ్వరి, కొండ రాంబాబు, సుంకరి కృష్ణ, సిరిగిరి వరదరాజు, మునుకోటి సత్యనారాయణ, పిల్లలు నీలాద్రి, కురుమెల్ల శశిభూషణ్, పుట్ట తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో అతి ఘోరంగా వెనుకబడిన కులం ఏదైనా సమాజంలో ఉండే ఒక తెలగ కులమే. ఈ తెలగ కులాన్ని బీసీ జాబితాలో చేర్చబడి 6 మాసాల కిందగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన సాలు కులంగా స్పందించడం జరిగింది. ఈ పాదయాత్ర మూలంగా ప్రభుత్వాలకు ఒకటే మేము వినియోగించుకున్నాం. చిత్తశుద్ధితో మా సాధక బాధకాలని గుర్తించి ఓన్లీ తెలగ కులస్తుల్ని ఏ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు నడుపుతున్నారో, సాగిస్తున్నారో దాన్ని సర్వే చేయించి మమ్మల్ని బీసీ జాబితాలో చేర్చించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించారని మా ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం తరఫున మేము వేడుకుంటున్నాం. దీన్ని కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు కోర్టు కూడా మాకు అనుకూలంగా ఇచ్చినా సరే దాన్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల విద్యార్థులు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు పడుతున్నారు. అందువలన ఈ యొక్క పాదయాత్రకి వివిధ కులస్తులు కూడా, వివిధ యొక్క వర్గాల నుంచి కూడా మద్దతు వస్తుంది. ఇటువంటి బీసీలో ఉన్న, ప్రస్తుతం బీసీలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ప్రత్యేక బీసీ ట్రైనర్స్ అంది కల్పించవలసిన ఆవశ్యకత కాదు, అత్యవసరం కూడా ఈ యొక్క పరిస్థితులు ఉందని చెప్పేసి ఈ యొక్క మీ యొక్క మీడియా మిత్రులు సమక్షంలో తెలియజేస్తున్నాము. చాలా మంది మేము చేస్తున్న ఈ పాదయాత్ర ఏదో యుద్ధయాత్ర అనుకుంటున్నారు. మరీ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మీడియా ముఖంగా చెప్తున్నాం ఏంటంటే, ఇది పాదయాత్ర అనేది ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా చేయట్లేదు. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మాకు మా ఆర్థిక స్థితిగతులవి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి చిందిపోయి ఉన్నాం. విద్యా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ఒక బీసీ స్థాయిని కల్పించి మాకు కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగే సహాయం మాకు చేయండి. అది చేయాలి అంటే ఒకే ఒకటి జరగాలి, ఖచ్చితంగా బీసీ స్టేటస్ అనేది వస్తేనే తెలగాలం బయటకు రాగలం, మేము సామాజికంగా, ఆర్థికంగా అన్నిటికీ పరంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇది ఎవరిని కూడా యుద్ధం ప్రకటించట్లేదు, అందరినీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.